గవర్నమెంట్ సిటీ కాలేజ్ హైదరాబాద్ స్టేట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ఖ్యాతిని సంపాదించుకున్న కాలేజీల్లో ముందు వరుసలో ఉండే కాలేజ్ ఇది. హైకోర్టుకు సమీపంలో ఉన్న గవర్నమెంట్ సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలున్నాయి. నిజాం ప్రభువు నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ హయాంలో నిర్మితమైన భవనంలో 1921లో తొలుత సిటీ హైస్కూల్ నడిచేది. 1929లో సిటీ కాలేజీగా అప్గ్రేడ్ చేశారు. నాటి నుంచి ఈ కాలేజ్ నడుస్తోంది. 16 ఎకరాల ప్రాంగణంలో ఈ భవంతి రాతి కట్టడం గానుగ సున్నంతో కట్టారు. దాదాపు 8.5 శతాబ్దాల చరిత్ర ఉన్న గవర్నమెంట్ సిటీ కాలేజీలో డిగ్రీ ఇంటర్మీడియట్ కాలేజీలున్నాయి. ఈ కాలేజీలో చదువుకున్న వారు ఎంతో మంది ప్రముఖులయ్యారు. మర్రి చెన్నారెడ్డి, శివరాజ్ పాటిల్ ఇక్కడ చదువుకున్నవారే. అలాంటి కాలేజీలో ఇప్పుడు ఎన్నో సమస్యలున్నాయి. పురాతనమైన ఈ బిల్డింగ్ను ప్రభుత్వం హెరిటేజ్ బిల్డింగ్గా గుర్తించింది. దీంతో బిల్డింగ్ రిపేర్లు చేయించే విషయంలో కాలేజ్ యాజమాన్యం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితి నెలకొంది. గవర్నమెంట్ సిటీ కాలేజ్ అన్నటువంటిది ఈ ఓల్డ్ సిటీలోనే కాదు, మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్లోనే చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక పురాతనమైన కళాశాల. పురాతనమైనది అయినప్పటికీ కూడా మేము మోడర్న్గా మంచి వాళ్లకు స్టూడెంట్స్కి మంచి కోర్సెస్ తోటి మంచి భవిష్యత్తును అందించాలి అనేటటువంటి సదుద్దేశంతో మేము పనిచేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఒకటి రెండు చిన్న ప్రాబ్లమ్స్ ఏంటిదంటే, ఒకటి ఇది హెరిటేజ్ బిల్డింగ్, హెరిటేజ్ స్టేటస్ పొందింది కాబట్టి దీనికి ఏ విధమైనటువంటి రిపేర్స్ మేము చేయలేము. ఆల్మోస్ట్ 1929లో పట ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజ్ ఇది. సో ఇది న్యాచురల్గానే దీనికి కొన్ని రిపేర్స్ అన్నటువంటివి అవసరం ఉంటుంది. గవర్నమెంట్ సిటీ కాలేజ్ విద్యుత్ వైరింగ్ అయితే భయం గొలుపుతుంది. పైకప్పు పెచ్చులూడుతున్నాయి. రాతి సిమెంట్ కట్టడమైన కాలేజ్ గోడలకున్న గానుగ సున్నం అట్టలట్టలుగా రాలిపడుతోంది. భవనం చుట్టూ లోపల మొక్కలు మొలిచాయి. హెరిటేజ్ బిల్డింగ్ అయినా ఈ బిల్డింగుకు ఇంకా 50 ఏళ్లు మనుగడ ఉంటుందని ఆర్ఎండ్బి శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో కాలేజ్ యాజమాన్యానికి రిపేర్లకు సంబంధించిన అంచనాల రిపోర్టును కూడా ఇచ్చింది. కానీ సర్కారు ఎలాంటి రిపేర్లు చేయించకపోవడంతో లెక్చరర్స్, ప్రిన్సిపల్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద కళాశాల లోపల ఉన్నటువంటి చిన్న రిపేర్లైనా మైనర్ రిపేర్లైనా సరే మనం చేయాలి అంటే దానికి ఆల్మోస్ట్ 2 క్రోర్స్ అంటే 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇందులో ఏ కొంత మేరకు రిలీజ్ చేసినప్పటికీ కూడా మనము రాబోయే వర్షకాలం ఉన్నది. కొంచెం ఇప్పుడు మళ్ళీ ఎక్కడ బిల్డింగ్ కూలిపోయింది అన్నా సరే నేను ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా నేను చాలా భయపడతాను. మొన్న చెన్నైలో అయింది, నిన్న ఢిల్లీలో అయింది, ఇక్కడ కూడా అవుతుందేమో. చిన్న పిల్లలు, చదువుకునేటటువంటి పిల్లలు ఇది అంత ఇది కాదని మేము భయపడుతూనే ఉంటాం. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే గవర్నమెంట్ సిటీ కాలేజీకు మంచి పొజిషన్ ఉంది. మంచి ఫలితాలు సాధిస్తున్న ప్రభుత్వ కాలేజీల్లో అగ్రస్థానంలో ఉంది. కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. వాళ్ళని ఒక అంటే వాళ్ళని రెగ్యులరైజ్ చేయడంలో కానివ్వండి, వాళ్ళ ప్లేస్లో ఫుల్ టైం వాళ్ళని పెడితే కనుక దానివల్ల ఏంటంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేందుకు అవకాశం మాకు ఉంటుందన్నమాట. సో అలాగే ఏంటంటే రిజల్ట్ కూడా ఈ సంవత్సరం మాకు 83% వచ్చిందన్నమాట. 83% ఓవరాల్, లాస్ట్ టైం 80% వచ్చింది. ఓవరాల్ డిగ్రీ రిజల్ట్ 83% వచ్చిందన్నమాట. రిజల్ట్స్ కూడా ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇంతటి ఎడ్యుకేషన్ హిస్టరీ ఉన్న కాలేజీలో ఏటేటా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తరగతి గదులు చాలట్లేదు. దీంతో అధునాతన కోర్సులు ప్రవేశపెట్టే వీలు లేకుండా పోతోంది. ఈ కాలేజీలో 1800 మంది అండర్ గ్రాడ్యుయేషన్, 300 మంది పీజీ చదువుతున్నారండి. 17 డిఫరెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. 2 పీజీ ఆఫర్ చేస్తున్నాము. 4 యాడాన్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం అనమాట. దాదాపు 70 సెక్షన్స్ నడుస్తాయి అనమాట. కోర్సెస్ 19 ఆఫర్ చేస్తున్నప్పటికీ దాదాపు 75 సెక్షన్స్ కావాలన్నమాట. మాకు 75 సెక్షన్స్ గాను ఇక్కడ అవైలబుల్ ఏంటంటే 40 రూమ్స్ మాత్రమే ఉన్నాయి క్లాస్ రూమ్స్కి. ఈ 40 రూమ్స్లో ఈ 75 సెక్షన్స్ క్లాస్ తీసుకోవడం కష్టమవుతుంది అనమాట. ఈ బిల్డింగ్ ఎప్పటిదో పాతది కాబట్టి ఉన్న రూమ్స్ని మేము ముట్టుకుని అడ్జస్ట్ చేయడం కుదరటం లేదు. మాకు అడిషనల్ బిల్డింగ్ కావాలన్నమాట. అడిషనల్ బిల్డింగ్ వస్తే కనుక కొత్త కోర్సులు కూడా ఆఫర్ చేయగలుగుతాం. ఈ నేపథ్యంలోనే ఓ డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇంటర్మీడియట్ కాలేజీని ఈ బిల్డింగ్ నుంచి తొలగించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ కాలేజీలో మాకు ఇంటర్మీడియట్ కళాశాల కూడా ఉన్నది. దీనివల్ల మాకు ఏంటంటే అకామిడేషన్ ప్రాబ్లం అవుతున్నది.
వారు మధ్యాహ్నం 1:30 1:30 నుంచి వాళ్ళ కాలేజ్ మొదలైపోతుంది. మేము పొద్దున్న 9 గంటల నుంచి 1:30 లోపల మేము ఏం చేయాలన్నా ఆ టైంలో చేసుకోవాల్సి వస్తున్నది. వారేదన్నా ఇక్కడ వారికి ఉన్నటువంటి బిల్డింగ్ కొలుసుంపరాలో వారికి ఒక బిల్డింగ్ ఉన్నదని వింటున్నాం. వారికి ఒక బిల్డింగ్ ఉంటే వారు కనుక అక్కడికి షిఫ్ట్ అయితే మేము పొద్దున్న 9:30 నుంచి 4:30 వరకు కొత్త కోర్సులు ప్రవేశపెట్టి పిల్లలకు కొత్త ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లోపట వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను మంచి జాబ్ లో వెంటనే డిగ్రీ అయిపోయిన వెంటనే వారికి జాబ్ వచ్చేటట్లు తీర్చిదిద్దేటటువంటి అవకాశం మాకు దొరుకుతుంది. కాలేజ్ రిపేర్లకు ప్రభుత్వం నిధులు వెచ్చించాలని అలానే కొత్త కోర్సుల ప్రవేశానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని లెక్చరర్స్ ప్రిన్సిపల్ కోరుతున్నారు. 3 దశాబ్దాల అనుభవం ఉన్న బోధనా సిబ్బంది ఎంఫిల్ పిహెచ్డీలు చేసిన అధ్యాపకులు ఉన్న గవర్నమెంట్ సిటీ కాలేజ్ అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక కాలేజీలతో పోటీ పడాలంటే ముందుగా భవంతికి రిపేర్లు అవసరం. ఇంటర్మీడియట్ కాలేజీని మరో చోటకి షిఫ్ట్ చేయాలి. అలానే తరగతి గదుల్ని మౌలిక సదుపాయాల్ని పెంచాలి. కాంట్రాక్ట్ లెక్చరర్స్ ని ఫుల్ టైం లెక్చరర్స్ గా మార్చాలి. పరిగెత్తే గుర్రానికి పచ్చగడ్డేసి పడుకోబెట్టినట్లుంది ప్రభుత్వాల పరిస్థితి. అనుభవంతో కూడిన బోధన సిబ్బంది ఉన్నప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేక ఎటువంటి ఫలితాలు సాధించలేకపోతామని సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ తెలుపుతున్నారు. ఇకనే సరే కొత్త ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పించి అత్యాధునిక విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని ఆశిద్దాం. కెమెరామెన్ శ్రీనివాస్తో నవీన్ ఎక్స్ప్రెస్ టీవీ.